ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 5వ అధ్యాయంలో 34వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సో 33వ శ్లోకం వరకు కూడా ఏం చెప్పారు మాతాజీ? 33వ శ్లోకం వరకు కూడా, 30వ శ్లోకంలో భగవంతుని యొక్క శక్తి గురించి, భగవంతుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో మనం పడేటువంటి కష్టాలని, ఆ తర్వాత సమస్త జలము కూడా, సమస్త జలము ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జలం మొత్తం కూడా భగవంతుడి యొక్క స్వేదము, లేకపోతే భగవంతుడి యొక్క వీర్యము వలన మనకి కనిపించేటువంటి భౌతిక విశ్వంలో మనకి కనిపించేటువంటి జలం అంతా కూడా. అయితే ఈ జలము లేకపోతే మన జీవనం కూడా కష్టం. సో అలాంటి జలము భగవంతుడి వల్లనే కలుగుతుంది, అందుకనే ఆయన మహాశక్తి సంపన్నుడు, అలాంటి భగవానుడు ఆయన ప్రసన్నమవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనల్ని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మదేవుడు ఎందుకు బ్రహ్మదేవుడు కోరుకుంటున్నారు? ఎందుకు బ్రహ్మదేవుడు భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు? భగవంతుడికి బ్రహ్మదేవుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? దేవతలందరూ వాళ్ళ ఆస్తుని కోల్పోయారు అగస్త్య శాప వలన. వాళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వాళ్ళకు వచ్చిన ఆపదని, వాళ్ళకు వచ్చిన బాధల్ని చెప్పుకుంటున్నారు. మన మనల్ని అందరినీ రక్షించే శ్రీకృష్ణ భగవాన్ ఆయన దగ్గరికే పోదాం అనేసి చెప్తున్నారు, చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఓకే, అంటే గర్భోదక సాయి విష్ణు రూపాన ఉన్నటువంటి, గర్భోదక సాయి విష్ణువా? సారీ ప్రభుజీ, క్షీరాధ సాయి విష్ణువు, అజితుడు అయినటువంటి విష్ణు, విష్ణు విష్ణు. అజితుడుగా. సో స్వయంభువ మనువు యొక్క ఒక కూతురు కొడుకు అజితుడు. ఓకే, సో ఆ అజితుడు ఇప్పుడు అవతరించి ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన క్షీరసాగరంలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. క్షీరసాగరంలో గర్భోదక సాయి విష్ణువు ఉండరు మాతాజీ, క్షీరసాగరంలో కారణోదక సాయి ఉంటారు, సారీ క్షీరోదక సాయి. పోయి సారీ అదను పోయి నెక్స్ట్ 34వ శ్లోకం, సునీత మాతాజీ. సోమ మనోయస్య సమామనంతి, సోమం మనోయస్య సమామనంతి, దివౌ దివౌ కసామ్యో బలమంధ ఆయుః, దివౌ కసామ్యో బలమంధ ఆయుః, ఈశో నఘానాం ప్రజనః ప్రజానాం, ఈశో నగానాం ప్రజనః ప్రజానాం, ప్రసీదతాం నః స మహావిభూతిః, ప్రసీదతాం నః స మహావిభూతిః. భావం, సమస్త దేవతల యొక్క అన్నమునకు, బలమునకు, దీర్ఘాయువునకు చంద్రుడే మూలము. అతడు సస్యములకు పతి, సకల జీవవృద్ధికి మూలకారణం కూడా అయి ఉన్నాడు. పండితులు ఆ చంద్రుని భగవాన్ అని మనస్సు అని చెప్పి ఉన్నారు. సమస్త విభూతి మూలముగు అట్టి దేవదేవుడు మాయడ ప్రసన్నుడగుగాక. భాష్యము, చంద్రుడు సోముడు అన్నమునకు మూలమై ఉన్నాడు కనుక స్వర్గలోక వాసులకు, దేవతలకును అతడు శక్తికారకమై ఉన్నాడు. సస్యములకు ప్రాణం అతడే, కానీ దురదృష్టవశాత్తు నవీన శాస్త్రజ్ఞులు చంద్రుని గూర్చి పూర్తిగా ఎరుగకనే ఆ గ్రహం ఎడారిమయమని తీర్మానించిరి. మనకున్నట్టి వృక్షజాలమునకు చంద్రుడే మూలమైనప్పుడు ఆ గ్రహమెట్లు ఎడారియగును? వెన్నెలయే సమస్త వృక్షజాలమునకు ప్రాణము, అందువలన చంద్రలోకము ఎడారి అనే విషయమును మనం అంగీకరింపజాలము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. భగవంతుడి యొక్క మనస్సు చంద్రుడు. ఓకే, సో చంద్రుడు ఎలా అయితే చల్లగా ఉంటారో భగవంతుడి యొక్క మనసు కూడా అలానే చల్లగా ఉంటుంది. అయితే చంద్రుడు లేకపోతే మనకి, మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో
మనం తినేటువంటి పండ్లు అయితే ఏమిటి, కూరగాయలు అయితే ఏమిటి, వీటన్నిటికీ కూడా రుచి అనేటువంటిది చంద్రుడి వల్ల కలుగుతుంది. ఓకే, మనం అందరం ఏమనుకుంటామంటే ఓన్లీ సూర్యరశ్మి ఉంటే చాలు చెట్లు బాగా పెరుగుతాయి, సూర్యరశ్మి వలన కిరణజన్య సంయోగ క్రియ జరిగి చెట్లు సూర్యరశ్మి నుంచి బలాన్ని పొందుతాయి, చెట్లకి మెయిన్ సూర్యకాంతి మాత్రమే తగలాలి అని అంటాం. చెట్లు బాగా పెరగడానికి సూర్యకాంతి అవసరమే, కానీ ఆ పెరగడం వల్ల వచ్చినటువంటి పండ్లు అయితే ఫలాలు అయితే కూరగాయలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లో రుచి రావాలి అంటే చంద్రుడి యొక్క కిరణాలు అవసరం. సో ఈ చంద్రుడి యొక్క కిరణాలు చూస్తే ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే, ఒక్కొక్క రకమైన పండుకి ఒక్కొక్క రకమైనటువంటి రుచి ఉంటుంది. చంద్రుడి యొక్క కిరణం ఒకలానే ఉంటుంది, కానీ ఆ చంద్రుడి యొక్క కిరణం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థం ఒక్కొక్క రకమైనటువంటి రుచిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి, ఒక రుచి మాత్రమే కాదు, ఈ యొక్క ఆహార పదార్థాల్లో జ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ జ్యూస్ కూడా చంద్రుడి వల్లనే కలుగుతుంది. కాబట్టి చంద్రుడు లేకపోతే మనం అందరం లేము. అందుకనే చంద్రుడిని కూడా భగవంతుడి యొక్క అంశగానే, భగవంతుడి యొక్క సేవకుడు గానే, భగవంతుడి యొక్క ప్రతినిధిగానే మనము భావిస్తాం. అలాంటి చంద్రుడు మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఆహార పదార్థాల్లో రుచిని విటమిన్లని ఇవ్వడమే కాకుండా దేవతాలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సోమరసాన్ని కూడా ఇస్తున్నారు. సోమరసము అంటే అమృతం. ఓకే, చంద్రుడి వల్లనే దేవతాలోకాల్లో సోమరసం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా శక్తివంతంగా, చాలా కాలం జీవించే విధంగా వాళ్ళు ఉండగలుగుతున్నారు. కాబట్టి మన ప్రయోగశాలల్లో మనం చేసేటువంటి మన మనం మనం పంపిస్తున్నటువంటి ర్యాకెట్ల వలన, మనం చేస్తున్నటువంటి సైన్స్ అభివృద్ధి వలన మనం చంద్రుడి మీద జీవరాశులు లేరు, చంద్రుడి మీద ఏమీ పనికిరాదు, చంద్రుడు దేనికి పనికిరారు, చంద్రుడు ఏదో అలా ఉన్నారు అని కనుక అంటే దానివల్ల ఎలాంటి లాభం లేదు. కేవలం చంద్రుడు వల్లనే సమస్త ప్రాణి కూడా ఆహార పదార్థాలని హ్యాపీగా తినగలుగుతున్నారు, దేవతాలోకాలతో సహా హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే అది చంద్రుడు వల్ల మాత్రమే కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ 35, అలాంటి చంద్రుడు కూడా భగవంతుడి యొక్క విభూతే, అలాంటి దేవదేవుడికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 35వ శ్లోకం ఉషశ్రీమద్. అగ్నిర్ముఖం యస్య తు జాతవేద, అగ్నిర్ముఖం యస్య తు జాతవేద, జాత క్రియాకాండ నిమిత్త జన్మ, జాత క్రియాకాండ నిమిత్త జన్మ, అంతఃసముద్రే అనుపచన్మ ధాతూన్, అంతఃసముద్రే అనుపచన్మ ధాతూన్, ప్రసీదతాం నః స మహావిభూతిః, ప్రసీదతాం నః స మహావిభూతిః. ప్రభుపాదుల వారి భావము, యజ్ఞ హవ్యములను స్వీకరించుటకు ఉత్పన్నమైన అగ్ని భగవంతుని ముఖము, అట్టి అగ్ని సముద్ర గర్భమున నిలిచినదై మహాసంపత్తులను సృజించును, ఉదరమున నిలిచినదై ఆహారమును పచనము కావించి దేహ పోషణము కావించును, మహావిభూతి సంపన్నుడకు అట్టి భగవానుడు మా ఎడ ప్రసన్నుడగు గాక. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్గా చూస్తే భగవంతుని యొక్క ముఖము అంటే యజ్ఞగుండం. యజ్ఞగుండాన్ని భగవంతుని యొక్క ముఖంగా చెప్తారు. ఆ యజ్ఞగుండంలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని భగవంతుడి యొక్క నాలుక. మనం అందరము యజ్ఞాలు చేసినప్పుడు ధాన్యాన్ని, నెయ్యిని, ఇంకా హవిష్యుల్ని ఆ అగ్నిలో వేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ అగ్నిలో వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అది స్వయంగా భగవంతుడికి చేరుతుంది. అలాంటి అగ్ని కూడా ఈ భౌతిక 5 ఇంద్రియాలు, 5 పంచభూతాలలో ఒకటి. ఈ పంచభూతాలలో ఒకటి అయినటువంటిది అంటే ఇప్పుడు మనకి మనం చూస్తే ఈ భౌతిక విశ్వం తరువాత, అంటే భూమి తరువాత మనకి ఆధ్యాత్మిక విషయం వరకు చూస్తే అనేక లేయర్స్ లేయర్స్గా ఉంటుంది. ఒక్కొక్క లేయరు దానికంటే ముందున్నటువంటి లేయర్ కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది, 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది, సారీ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలా చూస్తే ఈ
అగ్ని కూడా ఒక లేయర్. అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి లేయర్స్, అంటే భూమి, భూమి పైన నీరు, నీరు పైన అగ్ని. సో అలా అగ్ని చుట్టూ కూడా, నీటి చుట్టూ కూడా అగ్ని లేయర్ అనేటువంటిది ఉంటుంది. పంచభూతాల లేయర్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ లేయర్స్ అన్నిటి కూడా దాటుకుంటే మనం ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడ ఆ అగ్ని సముద్ర గర్భం లోపల ఉంది అని అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది సముద్ర గర్భం లోపల అంటే, భూమి తర్వాత ఉన్నటువంటి నీటి లేయరు, నీటి తర్వాత ఉన్నటువంటి లేయరు అగ్ని లేయరు. కాబట్టి ఆ అగ్ని అనేటువంటి లేయరు నీటి తర్వాత ఉంది, సముద్ర గర్భం తర్వాత ఉన్నటువంటి లేయర్ అని. ఇంకొకటి, ఈ యొక్క అగ్ని అనేటువంటిది మన ప్రతి జీవుడి యొక్క శరీరంలో కూడా ఉంది. అంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో అగ్ని కూడా ఉంది కదా. ఏ విధంగా అయితే భూమి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు కలిసి ఎలా అయితే, ఎలా అయితే పంచభూతాలతో, ఈ పంచభూతాలు సమపాళ్ళలో కలవడం వల్ల ఎలా అయితే మన భౌతిక శరీరం తయారవుతుందో, అలానే ఈ అగ్ని కూడా ఉంది ఈ భౌతిక శరీరంలో. ఈ అగ్ని అనేటువంటిది మన యొక్క తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. జఠరాగ్ని అంటారు దీన్ని. ఎవరికైతే జీర్ణం సరిగా అవ్వట్లేదో వాళ్ళకి జఠరాగ్ని సరిగా లేదు అని. కాబట్టి అలాంటి ఆహారాన్ని పచనం చేసి దేహాన్ని పోషించడానికి అగ్ని ఉపయోగపడుతుంది. ఆ అగ్ని కూడా భగవంతుడి యొక్క విభూతి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఎవరినైతే వీళ్ళు ప్రార్థిస్తున్నారో ఆ భగవంతుడి యొక్క విభూతుల్లో ఒకటి అగ్ని కూడా అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి భగవానుడు మాకు ప్రసన్నుడగు కాక. ఇది భగవంతుడిని కీర్తించే విధానం. ఓకే, 36 రామారావు ప్రభుజ. అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. హరే కృష్ణ, మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. యచ్చక్షురాసి తరణి, 36వ శ్లోకం. యచ్చక్షురాసి తరణిర్దేవయానం. ఓకే, నెక్స్ట్ శ్లోకం జరుగుతుంది కానీ. యచ్చక్షురాసి తరణిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏష దిష్ణం. త్రయీమయో బ్రాహ్మణ ఏష దిష్ట్యం ద్వారంచ ముక్తేరమృతం చ మృత్యుః. ద్వారంచ ముక్తేరమృతం చ మృత్యుః. ప్రసీదతాం నః స మహావిభూతి. ప్రసీదతాం నః స మహావిభూతి. హరే కృష్ణ ప్రభుజీ. ఆర్చురాది వర్మ అని పిలువబడు సంక్షిప్త ముక్తి పదమును సూర్యదేవుడు సూచించును. వేదావగాహనకు సూర్యుడే ప్రధాన మూలము. పరతత్వము అర్పింపబడు స్థానము అతడే. ముక్తి ద్వారమైన అతడు నిత్య జీవనమునకు మూలము. మృత్యు కారణమును అయి ఉన్నాడు. అతడే భగవాను నేత్రము. అతి మహావిభూతి సంపన్నుడగు దేవదేవుడు మా ఎడ ప్రసన్న, మా ఎడ ప్రసన్నుడొగ్గాక. హరే కృష్ణ ప్రభు. భాష్యము. సూర్యదేవుడు దేవతా ప్రధానునిగా పరిగణించబడును. విశ్వము యొక్క ఉత్తర దిక్కును వీక్షించు దేవతకును అతడు భావింపబడును. వేదావగాహనకు అతడు సహాయ సహకారమును అందించును. సూర్యుని గూర్చి బ్రహ్మ సంహిత 5.52 ఎందు ఇట్టు చెప్పబడది. యచ్చసురేప్త సవిత సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తిన శేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందం ఆది పురుషం తమహం భజామి. అనంత తేజోపూర్ణుడు సూర్యుడు గ్రహరాజు ఆత్మస్వరూపుడు అయ్యున్నాడు. అతడు భగవాను నేత్రం వంటివాడు. ఎవరిని ఆజ్ఞ మేరకు అతడు కాలచక్రము నదిరోహించి ప్రయాణము చేయుచుండునో అట్టి ఆదిదేవుడగు గోవిందుని నేను భజింతును. సూర్యుడు వాస్తవముగా భగవాను నేత్రమే. భగవానుడు చూడనిచ్చే చూడనిదే ఎవరినూ చూడలేడని వేద మంత్రములలో తెలుపబడినది. సూర్యకాంతి లేనిదే ఈ లోకమందరి జీవితము దేన్ని చూడదారడు. కనుకనే సూర్యుడు భగవన్ నేత్రముగా పరిగణింపబడినాడు. ఈ విషయమే ఇతట యచ్చచ్చు రాసి అనియు బ్రహ్మ సంహిత
యందు ప్రత్యక్షురేష సవిత అని ధృవపరచబడినది. సవిత అనగా సూర్యుడని భావము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ సూర్యుడి గురించి మాట్లాడుతున్నారు. సూర్యుడు కూడా భగవంతుడి యొక్క విభూతి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్రహ్మదేవుడు ప్రార్థనలో తెలియజేస్తున్నారు. బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో కూడా సూర్యుడు గురించి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో బ్రహ్మదేవుడు సూర్యుడు గురించి మాట్లాడుతూ భగవంతుడి యొక్క కన్ను అని అన్నారు. ఎందుకంటే భగవంతుడు కనుక ఈ భౌతిక విషయంలో చూడలేకపోతే భౌతిక విషయంలో ఉన్నటువంటి ఎవరు కూడా చూడలేరు. మనం చూస్తే భగవంతుడి యొక్క విరాట్ రూపం గురించి మనం చూసినప్పుడు విరాట్ రూపంలో ఒక్కొక్క అంగము ఏదైతే ఉందో అది భగవంతుడు కోరుకున్నారు కాబట్టి అది ఏర్పడింది. భగవంతుడికి ఆ అంగాలన్నీ అలా ఏర్పడ్డాయి కాబట్టి మనం అందరం కూడా ఏర్పడ్డాము అలాంటి అంగాలనే తీసుకొని. కాబట్టి భగవంతుడి యొక్క విభూతుల్లో సూర్యుడు కూడా ఒకడు. భగవంతుడి ఆజ్ఞ మేరకు సూర్యుడు ఒక కక్షలో తిరుగుతూ ఉన్నారు. అలా తిరగడం వల్ల కాలచక్రం తిరుగుతుందన్నమాట. కాలచక్రం తిరగడం అనేటువంటిది మనకి మృత్యువుని దగ్గరికి తీసుకొస్తుంది. అంటే సూర్యుడు యొక్క గమనం వల్లనే కాలము అనేటువంటిది మూవ్ అవుతూ ఉంది. ఆ కాలము అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉందో దాని వల్లనే మన ఆయుష్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. అంటే మనకి మృత్యువుకి కారణం కూడా సూర్యుడి యొక్క గమనం. అయితే ఇంకొక విషయం ఏమిటి అనంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా భగవంతుడి యొక్క సేవకుడే. ఇంకొక విషయం, మనము భగవంతుడి యొక్క విభూతులను కనుక మనం అర్థం చేసుకోవాలి అనంటే మనము మనకున్నటువంటి భౌతిక కళ్ళతోటి మనం కేవలం సూర్యుణ్ణి చంద్రుణ్ణి మాత్రమే చూడగలం. మెయిన్ ముఖ్యంగా అంటే దేవీ దేవతల్ని మనం చూడలేము, భగవంతుణ్ణి మనం చూడలేము. కానీ భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్, భగవంతుడి యొక్క సేవకులు ముఖ్యమైనటువంటి వాళ్ళైనటువంటి సూర్యుడు చంద్రుణ్ణి మనం చూడగలం. అది మనకున్నటువంటి అదృష్టం. దేవతల్లో ఒకళ్ళైనటువంటి సూర్యుడిని కూడా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ప్రత్యక్షంగా మనకి కనపడేటువంటి సూర్యుణ్ణి మనము పూజిస్తాము. ఎందుకంటే భగవంతుడి యొక్క సేవకుడు కాబట్టి. కానీ చాలామంది సూర్యుడిని సూర్యనారాయణుడు అని కూడా అంటారు. యాక్చువల్గా సూర్యుడి యొక్క డ్యూటీ ఏదైతే ఉందో అది కొంచెం కష్టతరమైనటువంటి డ్యూటీ, కాలచక్రం. ఈ కాలచక్రం అనేటువంటి స్వయంగా భగవానుడే అవతరిస్తారు. సూర్యుడుగా స్వయంగా భగవానుడే అవతరిస్తారు. మిగిలినటువంటి దేవీ దేవతలుగా చాలామంది జీవరాశులు, పుణ్యం చేసుకున్నటువంటి జీవరాశులు, చాలామంది పుణ్యం చేసుకున్నటువంటి జీవరాశులకి దేవీ దేవతల స్థానాలు దొరకచ్చు. కానీ సూర్యుడి స్థానం కొంచెం ఉన్నతమైనటువంటి స్థానం దేవీ దేవతలందరిలో కూడా. అలాంటి సూర్యుడి యొక్క స్థానము కొన్ని కొన్ని సందర్భాల్లో స్వయంగా భగవానుడే సూర్యుడిగా అవతరించడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే సూర్యుడిని సూర్యనారాయణుడు అని అంటారు. మిగిలినటువంటి దేవతలకి సూర్యుడికి తేడా ఉంది. మిగిలినటువంటి దేవతలు జీవులు అయి ఉండొచ్చు, కానీ సూర్యుడు మాత్రం ఒక సాధారణమైనటువంటి జీవి కాదు. కాబట్టి ఆయన భగవంతుడితో సమానంగా మనము చూస్తాం. అందుకని ఆయన్ని సూర్యనారాయణుడు అని అంటాం. నెక్స్ట్ 37 శిరీష్ మాత. ప్రాణాదభూతస్య చరాచరాణాం. ప్రాణాదభూతస్య చరాచరాణాం. ప్రాణసహో బలమోజశ్చ వాయుః. ప్రాణసహో బలయోజస్య వాయుః. అన్వాస్మ సమ్రాజమివానుగవయం. అన్వాస్మ సమ్రాజ విమాను కామయం. ప్రసీదతాం నః స మహావిభూతిః. ప్రసీదతాం నః స మహావిభూతిః. స్థావర జంగమ జీవులన్యును తమ ప్రాణమును బలమును ఓజస్సును వాయువు నుండియే గ్రహించును. సామ్రాట్ను సేవకులు అనుసరించినట్లు మేము కూడా వాయువునే అనుసరిందుము. ఆ వాయువు భగవంతుని ప్రాణము నుండియే ఉత్పన్నమైనది. అట్టి దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. హరే కృష్ణ. వాయువు లేకపోతే మొత్తం సమస్త విశ్వం కూడా స్తంభించిపోతుంది. మనందరం కూడా శ్వాస పీల్చుకొని హ్యాపీగా మనం ఈ శరీరంలో ఉండగలగడానికి, ఆనందంగా ఇంద్రియ భోగం చేయడానికి,
మనం కోరినటువంటి కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి కారణం మన ఇంకా ఊపిరి ఆడుతుంది కాబట్టి. అలాంటి ఊపిరికి కూడా మూలం ఏమిటి అని అంటే వాయువు. ఆ వాయువు కూడా భగవంతుడి యొక్క సేవకుడు. భగవంతుడి యొక్క సేవలో భాగంగానే ఆయన వాయువు వాయువు కూడా భగవంతుడి యొక్క విభూతి. అలాంటి వాయువుని ఏ విధంగా అయితే భగవంతుడికి సేవ చేస్తున్నాడో అలానే మేము కూడా సేవ చేస్తాం. అలాంటి వాయువును కూడా విభూతిగా కలిగి ఉన్నటువంటి భగవంతుడికి మాయడ ప్రసన్నుడగు కాక అని ఇక్కడ కోరుకుంటున్నారు బ్రహ్మదేవుడు. 38 మల్లీశ్వరి మాత శ్రోతాధిశో యశ్య హృదాశ్చకాని శ్రోత్రాదిశో యశ్య హృదశ్చకాని ప్రజ్ఞిరేకం పురుషస్య నాభ్యాం ప్రజ్ఞరేకం పురుషస్య నాభ్యః ప్రాణీంద్రియాత్మా అసూర్ ప్రాణీంద్రియాత్మా సుశరీరకేతః ప్రాణేంద్రియాత్మాసు శరీరకేతః ప్రసీదతాం నః స మహావిభూతిః ప్రసీదతాం నః సా మహాభూతిః పరమశక్తి సంపన్నుడగు దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడగు గాక దిక్కులు అతని కర్ణముల నుండి దేహ చిత్రముల నుండి అతని హృదయము నుండి ప్రాణేంద్రియములు దేహములందిన వాయువు దేహమునకు ఆధారమైన ఆకాశము అతని నాభి నుండి ఉత్పన్నమైనవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. సో దిక్కులు అతని కర్ణముల నుండి, దేహ చిత్రములు అతని హృదయము నుండి, ప్రాణేంద్రియ మనస్సులు దేహమునందరి నుండి ప్రాణేంద్రియ మనస్సులు దేహమునందరి వాయువు దేహమునకు ఆధారమైన ఆకాశము అతని నాభి నుండి ఉత్పన్నమైనవి. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ వాయువులు అయితే లేకపోతే దిక్కులు అయితే లేకపోతే ఇంకా దేహ అంగాలు అయితే కర్ణములైతే కర్ణముల నుండి వచ్చింది ఏంటంటే దిక్కులు అతని కర్ణము నుంచి వచ్చాయి. సో ఏమేమి భగవంతుడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేటువంటివి చెప్తున్నారు అన్నమాట. సో భగవంతుడి యొక్క నాభి నుంచి ఏమొచ్చింది, ఆకాశం వచ్చింది. ఈ దేహానికి ఆధారము ఆకాశము, అతని నాభి నుంచి రావడం అనేటువంటిది జరిగింది. ఇంకా దేహమునందలి వాయువు ప్రాణేంద్రియ మనస్సులు కూడా ఆకాశం నుంచి రావడమే జరిగింది. సో అలాంటి భగవంతుణ్ణి వీళ్ళు ప్రసన్నులు అవ్వాలి అని కోరుకుంటున్నారు. నెక్స్ట్ 39 లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభుజీ. బలాన్ మహేంద్ర స్థిత ప్రసాద బలాన్ మహేంద్ర స్థిత శాస్త్ర ప్రసాద మన్యోర్ గిరీశో దిశనాధ్విరించ మన్వోర్ గిరీశో దిశనాదిరించు చందాం స్పృశయో మేడ్రత ప్రేమశ్చ చంద్రాం స్పృటయో మేఢత్ర మేడ్రత్ర ప్రసీదతాం నః స మహావిభూతి ప్రసీదతాం నమః సహ మహావిభూతి స్వర్గరాజగు ఇంద్రుడు దేవదేవుని బలము నుండి, దేవతలు అతని ప్రసన్నత నుండి, శివుడు అతని క్రోధము నుండి, బ్రహ్మ అతని బుద్ధి నుండి, వేద మంత్రములు అతని దేహ చిద్రముల నుండి, ఋషులు ప్రజాపతులు అతని జ్ఞాన నేత్రముల నుండి ఉత్పన్నులైరి. అట్టి పరమశక్తి సంపన్నుడగు మా ఎడ ప్రసన్నుడు అగుగాక. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఒక రాజు అంటే బలంగా ఉండాలి. సో అలాంటి భగవంతుడి యొక్క బలాన్ని తీసుకుని వచ్చారు ఇంద్రుడు. దేవతలు ఆయన ప్రసన్నత నుండి, శివుడు అతని క్రోధము నుండి, బ్రహ్మ అతని బుద్ధి నుండి, వేద మంత్రములు అతని దేహము నుండి, ఋషులు ప్రజాపతులు అతని జననేంద్రియముల నుండి ఉత్పన్నమయ్యారు. సో మనకి విరాట్ రూపం గురించి చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా వస్తాయి. అలాంటి భగవంతుడు పరమశక్తి సంపన్నుడు కాబట్టి అలాంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి భగవానుడు మాయడ ప్రసన్నమవ్వాలి అని కోరుకుంటున్నారు. నెక్స్ట్ 40 సత్యవతి మాత. శ్రీర్వక్షస పితరశ్చాయమాసాం శ్రీర్వక్షస పితరశ్చాయయాసాన్ ధర్మస్తనాధితర పృష్ఠతో భూత్
ధర్మస్తనాధితర పృష్టతో భూత్ ద్యౌర్యస్య శ్రీ శీర్ష్ణో అప్సరసో విరా విహారాత్ దౌర్యస్య శీర్ష్ణో అప్సరసో విహారాత్ ప్రసీదతాం నః స మహావిభూతిః ప్రసీదతాం నః స మహావిభూతిః లక్ష్మీదేవి అతని వక్షస్థలం నుండి, పితృదేవత ఛాయ నుండి, ధర్మం అతని రొమ్ము నుండి, అధర్మం అంటే ధర్మములకు విరుద్ధము అతని వెనుక భాగం నుండి, స్వర్గం అతని శిరస్సు నుండి, అప్సరసులు అతని విహారం నుండి ఉత్పన్నులేని అట్టి పరమశక్తి సంపన్నుడు భగవానుడు మా ఎడ ప్రసన్నుడు కాక. హరే కృష్ణ. సో అంతా భగవంతుడి నుంచే వచ్చింది. ఇప్పటి వరకు మనకి చెప్తున్నటువంటి సమస్త భౌతిక విశ్వంలో కనిపించేటువంటి అన్ని కూడా మనకి భగవంతుడి నుంచే వస్తున్నాయి. చివరికి లక్ష్మీదేవి తన వక్షస్థలం నుంచి వచ్చారు, పితృదేవతలు అతని ఛాయ నుండి, ధర్మము అతని రొమ్ము నుండి, అధర్మము ధర్మమునికి విరుద్ధమైనటువంటిది అతని వెనుక భాగము నుండి, స్వర్గము అతని శిరస్సు నుండి, అప్సరసులు అతని విహారము నుండి ఉత్పన్నమయ్యారు. సో అంత పరమశక్తి సంపన్నుడైనటువంటి భగవానుడు మాకు ప్రసన్నుడు. ఏమన్నారు? విహారము అంటే విహార యాత్ర చేస్తారు కదా, విహారము అంటే తిరగడం. ఆయన ఆయన విహారము నుంచి అంటే ఆయన ఎప్పుడైతే తిరుగుతారో అక్కడి నుంచి. ఓకే, ఆయన సంచలనం నుంచి అని అర్థం. ఓకే, నెక్స్ట్ 41 నీలనాడి మధ్య. హరే కృష్ణ. విప్రో ముఖాద్ బ్రహ్మచయస్య గుహ్యం. విప్రో ముఖాద్ బ్రహ్మచయస్య గుహ్యం. రాజన్య ఆసీద్ భుజయోర్బలం చ. రాజన్య ఆసీద్ భుజయోర్బలం చ. ఊర్వోర్విడోర్జో అంఘ్రి రవేధ శూద్రో. పూర్వోర్విడోజో అంగ్రి రవేద శూద్రౌ. ప్రసీదతాం నః స మహావిభూతిః. ప్రసీదతాం నః స మహావిభూతిః. బ్రాహ్మణులు మరియు వేద జ్ఞానము అతని ముఖము నుండి, క్షత్రియులు మరియు బలము అతని బాహువుల నుండి, వైశ్యులు మరియు వారి వృత్తిపరమ జ్ఞానము అతని ఊరువుల నుండి, వేద జ్ఞాన పరిధిలో లేనట్టి శూద్రులు అతని పాదముల నుండి వచ్చి ఇందిరే. మహాశక్తి పూర్ణుడగు అట్టి దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడగు గాక. హరే కృష్ణ. మనం చూస్తే మనం విరాట్ రూపం మొత్తం కూడా ఇక్కడ వర్ణించేస్తున్నారు. అంతే, మనం ఆల్రెడీ విరాట్ రూపంలో ఏ భాగం నుంచి ఎవరు వచ్చారు అనేటువంటిది మనం అందరం చూసాము, అదే ఇక్కడ వర్ణిస్తున్నారు అనమాట. సో ఆయన యొక్క విరాట్ రూపం, ఆయన యొక్క బాహ్యశక్తి విరాట్ రూపం. అలాంటి విరాట్ రూపంలో బ్రాహ్మణులు వేద జ్ఞానము అంటే బ్రాహ్మణులు మరియు వేద జ్ఞానం రెండు కూడా అతని ముఖం నుంచి వచ్చాయి. ఓకే, అందుకనే మనకి బ్రాహ్మణులు చాలా ఇంపార్టెంట్. సో బ్రాహ్మణులను కనుక మనం గౌరవిస్తే భగవంతుని గౌరవించినట్టే. బ్రాహ్మణుడి ముఖము ద్వారా ఇవ్వబడినటువంటి ఏదైతే ఆహారం ఉంటుందో అది భగవంతుడికి చేరుతుంది. యజ్ఞగుండంలో వేసినటువంటి ఆహారం కంటే కూడా బ్రాహ్మణులకి దానం చేసినటువంటి ఆహారం భగవంతుడికి చేరుతుంది. కాబట్టి యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది బ్రాహ్మణులకి దానం చేస్తే. శుద్ధ అది నిజమైనటువంటి బ్రాహ్మణులు అయి ఉండాలి, అంటే వేద జ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణులు అయి ఉండాలి. క్షత్రియులు అతని బలము నుండి అంటే అతని బాహువుల నుండి, వైశ్యులు వారి వృత్తిపరమ జ్ఞానము అతని గురువుల నుండి, వేద జ్ఞాన పరిధిలో లేనట్టు శూద్రులు అతని పాదముల నుండి వచ్చిరి. మహాశక్తి పూర్ణుడు అట్టి దేవదేవుడు మా ఆయన ప్రసన్నుడు కాదు. నెక్స్ట్ 42 కుశశ్రీ. లోభోదరాత్ ప్రీతి రుపర్యభూద్యుతి. లోభోదరాత్ ప్రీతి రుపర్యభూద్యుతి. నస్త పశవ్యః స్పర్శేన కామః. నస్తః పశవ్యః స్పర్శేన కామః. బ్రువోర్య మహాపక్ష్మ భవస్తు కాలః. బ్రువోర్య మహాపక్ష్మ భవస్తు కాలః.
ప్రసీదతామ్నః స మహావిభూతిః. ప్రసీదతామ్నః స మహావిభూతిః. ప్రభుపాదుల వారి భావము, లోభము అతని క్రింది పెదవి నుండి, అనురాగము అతని పై పెదవి నుండి, దేహకాంతి అతని నాసిక నుండి, పాశవికమగు కామము అతని స్పర్శ నుండి, యమరాజు అతని కనుబొమల నుండి, కాలము అతని కనురెప్పల నుండి ఉత్పన్నమగును. అట్టి భగవానుడు మాయడ ప్రసన్నుడు గాక. ధన్యవాదాలు ప్రభు. ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి గుణాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి కూడా భగవంతుని శరీరం నుంచి వచ్చినటువంటివి. ఇదంతా కూడా భగవంతుడి యొక్క విరాట్ రూపం. విరాట్ రూప వర్ణనలో మనకి ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇందులో ప్రత్యేకించి లోభము అతని పెదవి నుంచి, అనురాగము అతని పై పెదవి నుంచి, దేహకాంతి అతని నాసిక నుండి, పాశవికము కామము అతని స్పర్శ నుండి, యమరాజు అతని కనుబొమ్మల నుండి, కాలము అతని కనురెప్పల నుండి ఉత్పన్నమవుతున్నాయి. సో ఇది ఆయన బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి వర్ణన. అలాంటి భగవంతుడు అంటే సమస్తం భగవంతుడి నుంచే వస్తుంది అని చెప్పడం. సో అలాంటి భగవానుడు ఇప్పుడు వీళ్ళకి ప్రసన్నుడు అవ్వాలి అని కోరుకుంటున్నారు. నెక్స్ట్ 43. సుజాత మాతాజీ. ద్రవ్యం వయః కర్మ గుణాన్ విశేషం. ద్రవ్యం వయః కర్మ గుణాన్ విశేషం. యద్యోగమాయా విహితాన్ వదంతి. యద్యోగమాయా విహితాన్ వదంతి. యద్దుర్విభావ్యం ప్రభుధా పదా భాదం. యద్దుర్విభావం ప్రభుధా ప్రభాదం. ప్రసీదతాంనః స మహావిభూతిః. ప్రసీదతాంనః స మహావిభూతిః. పంచభూతములు, కాలము, సకమ కర్మము, త్రిగుణములు, గుణముల వలన తయారైనవి అనియును యోగమాయ రచితములని పండితులు పలుకుదురు. కనుకనే ఈ భౌతిక జగత్తు అత్యంత దురవగ్రాహ్యమైనది. కానీ మహావిద్వాంసులు దీనిని తిరస్కరించియున్నారు. ఈ విధముగా సమస్తమును నియంత్రించడి భావమును మాయడ ప్రసన్నమగుడు ప్రసన్నుడవగు కాక. భాష్యము, ఈ శ్లోకమునందు దుర్విభావ్యము అనే పదము అత్యంత ప్రధానమైనది. భగవంతుని ఏర్పాటు చే ప్రకృతి ద్వారా ఈ భౌతిక జగత్తునందు సమస్తము ఎట్లు వనగూడుచున్నదో ఎవరును ఎరుగదాలరు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయమ సూయతే సరాచరం అని భగవద్గీత 9.10 నందు తెలుపబడినది. వాస్తవమునకు భగవన్ నిర్దేశముని సమస్తము జరిగిపోతున్నది మనము ఇంతవరకే తెలుసుకునగలము. కానీ అది ఎట్లు జరుగుతున్నదనే విషయము నెరుగుట అత్యంత కఠినము. దేహమునందలి కలాపములు ఎట్లు క్రమబద్ధముగా జరుగుతున్నవనే విషయమునైనను మనము తెలుసుకొనదాము. ఈ దేహము చిన్న విశ్వము లాంటిది. అట్టి చిన్న విశ్వములో జరిగేది విషయములనే మనము ఎరగజాలకున్నచో పెద్ద విశ్వమునందలి కలాపములనెట్లు ఎరగగలము. నిజమునకు ఈ విశ్వము దురవగ్రాహ్యమైనది. అయినను ఋషులు ఉద్దేశించినట్టుగా, ఈ కృష్ణ భగవానుడు ఉపదేశించినట్టుగా ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము అశాశ్వతము అయి ఉన్నది. అనగా అది ఇది దుఃఖ స్థానము, తాత్కాలికమైన స్థానము మాత్రమే. కనుక మనుజుడు జగత్తును వదిలివేసి భగవద్ధామునకు వెడలవలను. ఈ భౌతిక జగత్తు దీని కలాపములు దురవగ్రాహ్యములైనచో దీనిని మనం ఎట్లు తిరస్కరింపగలము అని లౌకికులు వాదించడి అవకాశం ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానము ప్రభుదాపబాధం అను పదమును ద్వారా వసగబడినది. వేద జ్ఞాన పారంగతులైన వారు ఈ భౌతిక జగత్తును తిరస్కరించి కనుక మనము కూడా దీనిని తిరస్కరించవలసి ఉండును. ఈ భౌతిక జగత్తు ఏమిటో మనకు తెలిసి అన్నప్పటికీ విద్వాంసుల ఉపదేశం అనుసరించి, ముఖ్యంగా శ్రీకృష్ణ ఉపదేశం అనుసరించి దాన్ని త్యజించుటకు మనము సిద్ధపడి ఉండవలను. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 8.15 నుండి ఇట్లు పలికెను. మాముపేచ పునర్జన్మ దుఃఖాలయమయ శాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధం పరమాం కథ. భక్తి యోగులైన మహాత్ములను పొందిన పిమ్మట సంపూర్ణ తత్వమును బడసిన ఆ రగుటచే దుఃఖాలయమైన ఈ
అనిత్య దేహమునకు ఎన్నడూను తిరిగి రాడు. ప్రతి ఒక్కడు భగవద్ధామమునకే చేరవలసి ఉండును. అది ఏ జీవన పూర్ణత్వము అనబడును. భగవద్ధామునకు ధామమునకు వెడలుట అనగా ఈ భౌతిక జగత్తును తిరస్కరించటని భావము. ఈ భౌతిక జగత్తు కలాపములను మనము ఎరుగజాలకున్నప్పటికీ అనగా అవి మనకు లాభదాయకమైనను లేదా కష్ట కారకమైనను భగవదాదేశము అనుసరించి మనము ఈ జగత్తును తిరస్కరించి భగవద్ధామమునకు వెడలవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో భౌతిక జగత్తును మహావిద్వాంసులు తిరస్కరిస్తారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ భౌతిక జగత్తు దుఃఖాలయమని. మరి భౌతిక జగత్తును తిరస్కరించినటువంటి మహావిద్వాంసులు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడము అని అంటే ముక్తిని సాధించడం. అలాంటి ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా భగవంతుడి యొక్క అధ్యక్షతలో ఉంది అని చెప్తున్నారు. మనం భగవద్గీతను చూస్తే అన్ని మనం తెలుసుకున్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో, కాలం గురించి తెలుసుకున్నాము, ప్రకృతి గురించి తెలుసుకున్నాము, కర్మ గురించి తెలుసుకున్నాము, ఇంకా పరమాత్మ గురించి తెలుసుకున్నాము. సో ఇవన్నీ కూడా భగవంతుడితోటి నియంత్రించబడుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి భగవానుడు అలాంటి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వీటన్నిటితో కలిపి తయారు చేయబడినటువంటి ఈ భౌతిక జగత్తు కూడా చాలా దాటడం అనేటువంటిది చాలా కష్టతరమైనది. కానీ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, భగవానుడు భగవంతుడి యొక్క ధామం వెళ్ళడం కోసం ఇలాంటి భౌతిక జగత్తుని తిరస్కరిస్తారు. అందుకనే అలాంటి భగవానుడి యొక్క ధామం శాశ్వతమైనటువంటి ధామం, భౌతిక జగత్తుల దుఃఖాలయమైనటువంటి కాదు కాబట్టి ఆ ధామంలో ఉండేటువంటి భగవానుడికి వీళ్ళు ప్రసన్నుడు అవ్వాలని కోరుకుంటున్నారు. భగవంతుడు కూడా మనకి భగవద్గీత 8.15 చెప్పినట్లు, నా లోకానికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ భౌతిక విశ్వానికి రారు అని చెప్పారు. అందుకనే వీళ్ళందరూ కూడా భౌతిక జగత్తుని తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 44, హర్ష్ గుట్లపల్లి. హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 44, నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే. నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే. స్వరాజ్య లాభ ప్రతిపూరిరాత్మనే ప్రతిపూరితాత్మనే. స్వరాజ్య లాభ ప్రతిపూరితాత్మనే. గణేషు మై గుణేషు మయా రచితేషు వృత్తిభిః. గుణేషు మయా రచితేషు వృత్తిభిః. న సజ్జమానాయ నభస్వధూతయే. సజ్జమానాయ నభస్వధూతయే. పరమ ప్రశాంతుడు, ప్రయత్నరహితుడు, ఫలాభ సంతుష్టుడు అయిన దేవదేవునికి వందనములు. ఇంద్రియముల ద్వారా భౌతిక జగత్తు యొక్క కలాపములకు అతడు అనురక్తుడు కాదు. నిజమునకు ఈ భౌతిక జగత్తునందు లీలను కావించినప్పుడు అతడు వాయువు భంగి వర్తించును. భాష్యం, ప్రకృతి కలాపముల నేపథ్యమున భగవానుడు ఉన్నాడని, అతనిని మనము కాంచజాలకున్నను ఆ దేవదేవుని నిర్దేశానుసారమే సమస్తము వనగూడుననియూ మనము తెలుసుకునవచ్చును. అతనిని చూడజాలకపోయినను మనము వందనము కావింపవలసి ఉన్నది. అతడు పరిపూర్ణుడని మనము తెలుసుకునవలను. ప్రతి కార్యము తన శక్తులచే పరస్యాశక్తి విధైవ సూయతే క్రమబద్ధముగా జరిగిపోవును. కనుక అతడు చేయవలసినది ఏదీనూ లేదు. నతస్య కార్యం కరణం చ విద్యతే. ఉపశాంత శక్తయే అను పదము ద్వారా ఇచ్చట సూచితమైనట్లుగా అతని వివిధ శక్తులు పనిచేసినను, ఆ శక్తులను అతడు క్రియాశీలం అనర్చినను అతడు ఏదియును చేయనవసరము లేదు. అతడు దేవదేవుడు కనుక దేని ఎందునూ అనురక్తుడు కాడు. కనుక అట్టి భగవానునికి మనము వందనము కావింపవదను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, సో భౌతిక జగత్తులో లీలలు చేసినప్పటికీ కూడా భౌతిక జగత్తు యొక్క ఏవైతే ఉన్నాయో స్వభావము ఏదైతే ఉందో వాటికి ఆయన అనురక్తుడు కాడు. అంటే
మనము ఎక్కడికి వెళ్తే దాని మీద అటాచ్మెంట్ పెంచుకుంటాం. మనం ఈ భౌతిక విషయంలోకి వచ్చాము, ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి కుటుంబం మీద అటాచ్మెంట్ ఉంది. లేదు అని అంటే మనం ఇక్కడ నుంచి వేరే ఎక్కడికైనా ఊరు వెళ్ళామనుకోండి, అక్కడ ఏదన్నా కొంత కొత్త రిలేషన్స్ ఏర్పడతాయి, వాటి మీద అటాచ్మెంట్ పెట్టుకుంటాం. వస్తువుల మీద అటాచ్మెంట్, అట్లా ప్రతిదాని మీద అటాచ్మెంట్ పెట్టుకుంటాం. మనం ఒక పని మీద వెళ్ళి కూడా అక్కడ ఏదో ఒక అటాచ్మెంట్ పెట్టుకుని వస్తాం. కానీ భగవంతుడు పని మీదనే వస్తారు భౌతిక విశ్వానికి. భగవంతుడి యొక్క పని ఏంటి? ధర్మ సంస్థాపన. ఓకే, సో దుష్ట శిక్షణ. ఈ పని మీద వచ్చినప్పుడు మరి అటాచ్మెంట్ పెట్టుకుంటారా? యాక్చువల్గా సన్యాసులు చూడండి, ఎవరింటికైనా వెళ్తే ఎక్కువసేపు ఉండరు, కొద్దిసేపే ఉంటారు, పాలు పితికినంతసేపే ఉంటారు. ఎందుకు అంత కొంచెంసేపే ఉంటారు? అంతకు మించి ఉంటే మళ్ళీ ఆ ప్రదేశంలో ఏదో చూడడానికి ఆకర్షణగా, లేకపోతే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి బంధాలు ఏర్పడడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకని సన్యాసులు భయపడతారు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువసేపు ఉండరు, కొంచెంసేపు ఆ ప్లేస్ మీద అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎలాంటి అటాచ్మెంట్ రాకముందు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే కనుక మనకు ఉన్నటువంటి గుణ స్వభావం ఎలా ఉంటుంది అంటే ఎక్కువసేపు ఎక్కడ ఉంటామో దాని మీద అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అందుకని మనం కట్టుకున్న ఇంటి మీద కూడా అటాచ్మెంట్ ఉంటుంది. నేను చచ్చేంత వరకు ఇల్లు అమ్మకూడదు, నేను చచ్చేంత వరకు ఇల్లు పోల్చకూడదు. సో ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు. అంటే మనం కట్టుకున్న ఇంటి మీద కూడా మనకు అలాంటి అటాచ్మెంట్ ఉంది. మనం ఎక్కడైతే ఎక్కువసేపు ఉంటామో దాని మీద ఆటోమేటిక్గా మనకి అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడున్నా కానీ మన మనసు అంతా మన ఇంటి దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే దానికి అక్కడ మనం ఎక్కువసేపు ఉన్నాం కాబట్టి. సో మరి అలాంటప్పుడు భగవంతుడు కూడా భౌతిక రూప విశ్వంలోకి అనేక అవతారాలను తీసుకుని వస్తున్నప్పుడు మరి భగవంతుడికి ఎంత అటాచ్మెంట్ ఉండాలి భౌతిక విశ్వం మీద? అనేక అవతారాలను తీసుకుని భగవంతుడు వస్తున్నారు, మరి భగవంతుడికి కూడా అటాచ్మెంట్ ఉండాలి కదా. కానీ భగవంతుడికి ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి భగవానుడికి వందనములు. ఇక్కడి నుంచి వందనములు తెలియజేస్తున్నారు. ఇంకొక శ్లోకంలో ఈ యొక్క భగవంతుడి యొక్క విరాట రూపం గురించి వర్ణించడం కంప్లీట్ అవుతుంది. 45వ శ్లోకం రాధారాణి మాత. సత్వం నో దర్శయాత్మానం అస్మత్కరణ గోచరం. సత్వం నా దర్శయాత్మానామసత్కరణ గోచరం. ప్రపన్నానాం దిద్రూక్షాణాం సస్మితం తే ముఖాంబుజం. ప్రసన్నాం దిదృక్షుణాం దిచుక్షుణాం సస్మితాం తే ముఖాద్భుజం. ఓ దేవదేవ, మేము నీకు శరణాగతులము, అయినను నిన్ను మేము చూడగోరి ఉన్నాము. కనుక నీ ఆది రూపమును దరహాస ముఖ పద్మమును మాకు చూపి మా ఇతరేంద్రియములకు అవగతమగునట్లు చేయుము. చదవమంటారు ప్రభుజీ. హరే కృష్ణ. దరహాస ముఖ పద్మమును కూడిన ఆది రూపమునే భగవంతుని భక్తులు సదా చూడగోరి ఇందురు. నిరాకార తత్వమును అనుభూతమునర్చుకునుట యందు వారికి అభిరుచి ఉండదు. భగవానునికి సాకార నిరాకార తత్వములు రెండునూ ఉన్నవి. నిరాకార వాదులకు భగవాని సాకార తత్వమును గూర్చిన జ్ఞానం ఉండదు. కాని బ్రహ్మదేవుడు అతని పరంపరలో ఉన్నవారు శ్రీకృష్ణ భగవాన్ని స్వీయ రూపంని చూడగోరుదు. సాకార తత్వం లేనిదే దర్హాస వదనం అనేది ప్రశ్నయే ఉదయించదు. ఈ విషయమే ఇచ్చట సస్మితాం తే ముఖాంబుజం అను పద సమూహంసే స్పష్టంగా సూచించబడినది. బ్రహ్మ సాంప్రదాయం అనగా వైష్ణవ సాంప్రదాయం నందున్న వారు సదా భగవద్ దర్శనమునే కోరుకునేదురు. వారు భగవాని సాకార తత్వమునే అనుభూతమునర్చుకున్న గోరిదరు కానీ నిరాకార తత్వమును కాదు. అసత్కారమాన రణగోచరం అని చట స్పష్టంగా తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాని స్వీయ రూపం అనే ఇంద్రియములకు ప్రత్యక్షంగా అనుభూతం కాగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ రుజువు అవుతుంది. బ్రహ్మదేవుడు ఏమని కోరుకుంటున్నారు? శుద్ధ భక్తుడు కాబట్టి బ్రహ్మదేవుడు నాకు నీ రూపాన్ని చూపించు అని కోరుకుంటున్నారు. నీ రూపం చూడాలని ఉంది అని కోరుకుంటున్నారు. అంటే భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి ఇంద్రియాలకి కనపడదు, కాబట్టి భగవంతుడికి రూపం లేదు అని మనం అనుకుంటాం. చాలా మంది సాంప్రదాయాల వాళ్ళు భగవంతుడికి రూపం లేదు అనేటువంటిదే బోధిస్తూ ఉంటారు. కానీ భగవంతుడికి రూపం ఉంది. ఏదైనా సరే వైష్ణవ సాంప్రదాయం మాత్రం భగవంతుడికి రూపం ఉంది అనే నమ్ముతారు, భగవంతుడి యొక్క రూపాన్ని ఆరాధిస్తారు. ఒకవేళ ఎవరైనా సరే కొంతమంది గురువులు భగవంతుడికి రూపం లేదు, నిరాకార బ్రహ్మము అని కనుక ఎవరైనా వాదిస్తే
వాళ్ళు వైష్ణవులు కాదు అని చెప్పేస్తున్నారు ఇక్కడ ప్రతిపాదుల వారు. వైష్ణవులు అంటే వాళ్ళు కూడా నిరాకార బ్రహ్మాన్ని పూజించినప్పటికీ, నిరాకార బ్రహ్మము భగవంతుడి యొక్క ప్రాతినిధ్యమే అయినప్పటికీ వాళ్ళు మాత్రం వైష్ణవులు కాదు, వాళ్ళ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇంకొకటి, మందహాసం చేసేటువంటి దరహాసముఖ పద్మమును చూపించి మాకు అని అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థన తరువాత తను కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటంటే, మాకు మీ దర్శనం కావాలి, మీ యొక్క దరహాస ముఖ పద్మాన్ని చూడాలనుకుంటున్నాము అని అంటున్నారు. అంటే చిరునవ్వులు నవ్వేటువంటి మీ యొక్క ముఖాన్ని చూడాలి అని అనుకుంటున్నారు. అంటే రూపమే లేకపోతే చిరునవ్వు ఎలా నవ్వుతారు, దరహాస వదనం ఎలా ఉంటుంది, అది సాధ్యం కాదు. కాబట్టి నిరాకార బ్రహ్మం నవ్వుతుందా? నిరాకార బ్రహ్మానికి నవ్వు ఉండదు, ఏడుపు ఉండదు. నిరాకార బ్రహ్మం అచలం, అంటే చలనం లేనటువంటిది నిరాకార బ్రహ్మం. అంటే నిరాకార బ్రహ్మానికి ఇలాంటి భావాలు ఉండవు. భావభక్తి నిరాకార బ్రహ్మానికి చేయలేము మనం. భావభక్తి ఒక రూపానికి చేస్తాం. మీరు దేనైనా ప్రేమించాలనుకోండి, దేనైనా ప్రేమించాలంటే కనిపించేదానికి చేస్తారు. మీరు 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 మీ మీ ప్రేమని, మీ ఇష్టాన్ని, మీ యొక్క భావాలని దేనికి వ్యక్తం చేస్తారు, కనిపించేదానికి వ్యక్తం చేస్తారు. కనిపించిన దానికి మీ భావం ఎలా వ్యక్తం చేస్తారు, సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ప్రత్యేకించి మనిషి భావాలను వ్యక్తం చేస్తారు, మనిషికి భావాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడి యడ కూడా మీరు భావాన్ని వ్యక్తం చేయాలి. మరి భగవంతుడి యడ భావాన్ని వ్యక్తం చేయాలంటే ఒక నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తే భావం వస్తుందా? భావం రాదు, కనపడదు, వినపడదు, మనం ఎలానూ అనుభూతం చేసుకోలేము, కళ్ళతోటి చూడలేము, ఏ విధంగానూ మనం దాన్ని అనుభూతం చేసుకోలేము. పోనీ ఆ నిరాకార బ్రహ్మం ఏమైనా లీలలు చేస్తుందా? పోనీ లీలల కన్నా అట్రాక్ట్ అవుదామంటే లీలలు కూడా చేయదు, అచలంగా ఉంటుంది. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడి నుంచి వచ్చేటువంటి బ్రహ్మతేజమే అయినప్పటికీ నిరాకార బ్రహ్మము భగవానుడితో సమానము కాదు. భగవంతుడితోటి ఇలాంటి భావ వ్యక్తీకరణ చేయొచ్చు. ఇప్పుడు కృష్ణుడితో చూడండి, ఎంతమంది ఎన్ని రకాల భావాలను వ్యక్తం చేశారు. యశోదామాత తల్లిగా, అర్జునుడు మిత్రుడిగా, బలరాముడు సోదరుడుగా, గోపికలు ప్రియురాళ్లుగా, మధురలో ఉన్నటువంటి రాణులు భార్యలుగా, ప్రజలందరూ ప్రభువుగా. సో ఇంతమంది ఇన్ని రకాల రిలేషన్స్ని భగవంతుడితో కలిగి ఉన్నారు. సో ఇంత ఇంత భావ వ్యక్తీకరణ అనేటువంటిది భగవంతుడికి రూపం ఉంటేనే సాధ్యమవుతుంది. రూపం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి వైష్ణవ సాంప్రదాయం ఏదైతే ఉందో అది శ్రీ సాంప్రదాయమే కావచ్చు, బ్రహ్మ సాంప్రదాయమే కావచ్చు, ఇంకా ఏ ఇతర సాంప్రదాయమైనా కావచ్చు, భగవంతుడి రూపం ఉంది అని నమ్మి ప్రత్యక్షంగా వారి యొక్క ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి అని కోరుకుంటారు. ఓకే, నెక్స్ట్ 56. బిల్లవాణి మాతాజీ. తేస్తై స్వేచ్ఛాభూతై రూపై, తేస్తై స్వేచ్ఛాభూతై రూపై, కాలే కాలే స్వయం విభో, కాలే కాలే స్వయం విభో, కర్మ దుర్విషహం యన్నో, కర్మ దుర్విషహం యన్నో, భగవాంస్తత్ కరోతి, భగవాంస్తత్ కరోతిహి. ఓ దేవా, భగవంత, ఇచ్చానుసారము నీవు ప్రతి యుగమునందును వివిధ అవతారములు దాచుచు మాకు అసాధ్యముగా అసాధారణ కర్మలను అద్భుతముగా ఉదరించుచుందువు. భాష్యము భగవద్గీత, ప్రభుపాదుల వారి భాష్యం భగవద్గీత 4.7 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భిన్వతి భారత అభ్యుత్నామ ధర్మస్య తదాత్మనాం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మములకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. కనుక భగవానుడు తన ఇచ్ఛానుసారము మత్స్యము, కుర్మము, వారహము, నృసింహుడు, వామనుడు, పరశురాముడు, రామచంద్రుడు, బలరాముడు, బుద్ధుడు వంటి పలు అవతారములలో అరుదెంచుట యథార్థమే, కానీ ఎంత మాత్రము కల్పనము కాదు. భగవంతుని అసంఖ్యాక రూపములలో ఏదో ఒక పనిని, ఏదో ఒక దానిని దర్శించవలననియే భక్తులెల్లప్పుడూ ఉత్సాహముతో నుందురు.
సముద్రమునందలి అలలను లెక్క పెట్టజాలనట్లు భవద్రూపములను ఎవ్వడును ఎన్నజాలడని చెప్పబడినది. కానీ దీని భావము అందరూ భగవద్రూపులే, ప్రతి ఒక్కడు భగవత్ అవతారమే అని కాదు. భగవత్ అవతారములను భగవత్ అవతారములను శాస్త్ర వర్ణనను బట్టి అంగీకరింపవలసి ఉండును. బ్రహ్మదేవుడు భగవత్ అవతారమును లేదా సర్వావతారములకు ఆదిమూలమును చూడగోరని గాని ఎవడో కపటపు కపట రూపుని కాదు. అవతారము యొక్క కర్మలే దాని ఉనికికి నిదర్శనములై ఉండును. శాస్త్ర వర్ణితములైన అవతారములు పరమాద్భుతముగా వర్తించును. కేశవ ధృత మీన శరీరం జయ జగదీశ హరే అనగా కేవలము తన ఇచ్చానుసారమే భగవంతుడు ప్రకటమై అంతర్ధానము చెందుచుండెను. కేవలము సుకృతివంతులకు భక్తులే అతనిని ముఖాముఖి గాంచగలరు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకుంటారు అనే దానికి లెక్కలేదు. సముద్రంలో అలలని ఏ విధంగా అయితే లెక్కించలేమో ఆ విధంగా భగవంతుడి యొక్క అవతారాలను కూడా లెక్కించడం అనేది సాధ్యం కాదు. మనకు తెలిసినవి ఎక్కువో అవతారాలు శ్రీమద్ భాగవతంలో వివరింపబడినటువంటి భగవంతుడి యొక్క అవతారాలు కూడా కొన్ని మాత్రమే. మనకి దశావతారాలు మాత్రమే తెలుసు. దశావతారాల కంటే ఇంకా ఎక్కువ అవతారాలని భాగవతంలో వివరించడం అనేటువంటి జరిగింది. కానీ భాగవతంలో వివరించినటువంటి మన మాత్రమే అవతారాలు కాదు భగవంతుడి యొక్క అవతారాలు. భగవంతుడి యొక్క అవతారాలు పురుష అవతారాలు ఉన్నాయి, గుణావతారాలు ఉన్నాయి, లీలావతారాలు ఉన్నాయి, శక్తి ఆవేశ అవతారాలు ఉన్నాయి, కళావతారాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా భగవంతుడి యొక్క అవతారాలు అనేకం అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ అసంఖ్యాకమైనటువంటి ఈ అవతారాలతోటి భగవంతుడు అవతరిస్తూ ఎందుకు వస్తారు అనంటే, ధర్మం నశించిపోయినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క రూపాలు ఇన్ని ఉన్నాయి కదా, భగవంతుడి యొక్క అవతారాలు ఇన్ని ఉన్నాయి కదా, అసంఖ్యాకంగా ఉన్నాయి కదా అని అనుకొని నేను కూడా ఒక అవతారాన్ని, మీరు కూడా ఒక అవతారమే భగవంతుడి యొక్క అవతారము అని అనుకోవడం అది మూర్ఖత్వం. మనం ఎవరం కూడా భగవంతుడి యొక్క అవతారాలం కాదు, మనం భగవంతుడి యొక్క అంశలం. భగవంతుడి యొక్క అంశలం మాత్రమే. భగవంతుడికి ఉన్నంత శక్తి మనకు లేదు, మనము భగవంతుడమే అనుకోవడం అది మాయావాదం. కాబట్టి అది కరెక్ట్ కాదు. కానీ భగవంతుడు తన ఇచ్ఛానుసారం వస్తారు. భగవంతుడి యొక్క అవతారానికి మరి మనకి తేడా ఏంటి? మనం భగవంతులం కాదు కరెక్టే, మరి మనకి భగవంతుడికి తేడా ఏంటి? తేడా చెప్తే నేను భగవంతుని కాదని ఒప్పుకుంటా అనొచ్చు. భగవంతుడు అవతరిస్తే ఎప్పుడు అవతరించాలి, ఎక్కడ అవతరించాలి, ఎవరికి పుట్టాలి, ఎవరిని తల్లిదండ్రులుగా పొందాలి అనేటువంటిది భగవంతుడు నిర్ణయం చేసుకుంటారు. కానీ మనం అలా చేసుకోగలమా? మనం ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందితే ఆ శరీరం ఏ ఊరిలో పొందాలనుకుంటున్నాం? మీరు అనుకున్న ఊరిలో మళ్ళీ మీరు మళ్ళీ శరీరాన్ని పొందగలరా? మీరు అనుకున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులుగా మీరు పొందగలరా? అది సాధ్యం కాదు. కాబట్టి మనము భగవంతులం ఒకటి కాదు. భగవంతుణ్ణి కేవలం సుకృతివంతులు మాత్రమే, అంటే భక్తులు మాత్రమే ముఖాముఖి చూడగలరు. భక్తుడు కానటువంటి వాడికి భగవంతుని ముఖాముఖి చూడడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి నాకు భగవంతుడు చూపించండి, ఆ తర్వాత నేను భగవంతుడికి శరణాగతుడనవుతాను, నాకు ముందు భగవంతుడు చూపించండి, ఆ తర్వాత నేను భక్తుడనవుతాను అంటే అది సాధ్యం కాదు. రూల్స్కి విరుద్ధం అది. రూల్స్ ఏం చెప్తున్నాయి? ముందు భక్తుడవు, తర్వాత భగవంతుడిని అర్థం చేసుకో. నేను ముందు అర్థం చేసుకుని నాకు భక్తుడనవుతాను అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ముందు మనం శరణాగతులం అవ్వాలి, భక్తి పదంలో ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, భక్తులని చూసి మనము భక్తులలాగా మారాలి. అప్పుడు మనకి భగవంతుడు ముఖాముఖి దర్శనమిస్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడికి, దేవతలకి భగవంతుడు దర్శనం ఇవ్వబోతున్నారో ఆ విధంగా. నెక్స్ట్ 47వ శ్లోకం రామారావు ప్రభుజీ చదువుతారా? సత్యవతి మాత చదవండి. క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా. క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా. దేహినాం విషయార్తానాం న తదైర్వార్పితం త్వయి. దేహినాం విషయార్తానాం న తదైర్వార్పితం త్వయి. విషయానురక్తులు ఇంద్రియ భోగార్థము సంపత్తిని కూడబెట్టకూడదు. కానీ దాని కొరకు వారు
కఠిన పరిశ్రమ చేయవలసి ఉన్నాం. వారు ఆ రీతి కష్టపడిన ఫలితము సంతృప్తికరంగా ఉండదు. నిజంలో ఒకప్పుడు వారు చేసిన కార్యంలో నిరాశగానే కలిగించను, కానీ భగవత్ సేవకే జీవితం అంకితం కావించిన భక్తులు మాత్రం ఎక్కువ కష్టపడకుండానే గణనీయమైన ఫలితములను సాధించగలరు. ఆ ఫలితము వారి అంచనాలనే మించి ఉండును. భాష్యము: కృష్ణ చైతన్యోద్యమమున హరినామ సంకీర్తనోద్యమున భగవత్ సేవ తమ జీవితం అంకితం కావించిన భక్తులు అతిగా కష్టపడకుండా పుష్కలంగా భగవత్ సేవావకాశము పొందగలుగుటను మనము అనుభవపూర్వకంగా గావించవచ్చును. నిజమునకు ఈ ఉద్యమం కేవలము 40 రూపాయలతోనే ఆరంభింపబడినది, కానీ ఇప్పుడు దీన్ని 40 కోట్లకు పైగా ఆస్తులు సమకూర్ణివి. పైగా ఈ సంపద అంతయు కేవలం 8 లేదా 10 సంవత్సర కాలంలోనే వృద్ధి చెందినది. ఇంత వేగంగా వృద్ధి చెందిన వ్యాపారంను ఏ లౌకికుడను ఊహించజాలడు? అదే కాక అతడు సంపాదించంతా తాత్కాలికము, కొన్ని మన నిరాశజనకమై ఉండును. మా కృష్ణ చైతన్యోదయం లౌకికులలో ప్రాచుర్యం పొందలేదు. ఏలనిగా మేము అక్రమ సంబంధమును, మాంసాహారమును, జూదమును, మత్తు పదార్థమును, స్వీకారమును వలదని ఉపదేశించారు. ఇటు నియమములను కట్టుబాట్లను వారు ఎంత మాత్రం మెచ్చరు. అయినను ఎందరి శత్రువు ఉన్నప్పటికీ మా సంకీర్తనోద్యం ఎటువంటి అవరోధములు లేకుండా ముందుకు సాగుతున్నది. భక్తులు తమ ప్రాణమును శ్రీకృష్ణ పాదాల విందముల చెంత అర్పించి ప్రచారం కొనసాగించినచో ఈ ఉద్యమం ఎవరిని ఆపజాలరు? ఇది నిరవధికంగా ముందుకు సాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు భౌతికంగా పురోగమించడం కోసం చాలా కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళు పడేటువంటి కష్టానికి వాళ్ళు పొందేటువంటి పురోగతికి సంబంధం ఉండదు. కష్టం 10 రెట్లు పడతారు, పురోగతి మాత్రం 10 రెట్లు రాదు, కొంతే వస్తుంది. అంటే ఆ పురోగతి కూడా వాళ్ళకి శాశ్వతంగా ఉంటుందా అంటే ఉండదు. సో ఈ విధంగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పురోగతి వాళ్ళ కష్టానికి రేషియోలో ఉండదు. కష్టం ఎంత పడ్డారో అంత పురోగతి ఉండదు. కష్టం చాలా ఎక్కువగా పడుతూ ఉంటారు, పురోగతి మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులకి, భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పురోగతి వాళ్ళు పడినటువంటి కష్టానికంటే ఎన్నో 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా వస్తుంది. వాళ్ళ పురోగతి అలా ఉంటుంది. వాళ్ళు ఊహించను కూడా ఊహించనంత పురోగతి వాళ్ళకి లభిస్తుంది. ఉదాహరణ మన కళ్ళ ముందే ఇస్కాన్. ఇస్కాన్ సంస్థ స్థాపించినటువంటి 10 సంవత్సరాలలోనే ఇస్కాన్ కేంద్రాలు 108 ప్రదేశాల్లో ఏర్పడ్డాయి, 108 టెంపుల్స్ ఏర్పడ్డాయి. మొత్తం కలిపితే ప్రాపర్టీ వాల్యూస్ 40 కోట్లకి పైన ఉంటుంది అని అన్నారు. అది అప్పుడు సంగతి, మరి ఇప్పుడైతే 400 కోట్లకి పైన ఉంటుంది. ఎందుకు ఇంత పురోగతి? ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసామనుకోండి, 10 సంవత్సరాల్లో 40 కోట్లు విస్తరించగలరా ఏదైనా వ్యాపారాన్ని? 40 కోట్ల బిజినెస్ చేసే అంత వ్యాపారాన్ని ఎవరైనా 10 సంవత్సరాల్లో మాత్రమే విస్తరించగలరా? అది సాధ్యం కాదు. ఆ 40 కోట్ల వ్యాపారం చేయడానికి మనము మన కష్టం ఎంత పడాలి? ఎన్నో సంవత్సరాలు కష్టపడితే తప్ప 40 కోట్లకి బిజినెస్ రా. కానీ ఇస్కాన్ అలా జరగలేదు. ఎంత ఫాస్ట్గా గ్రో అయింది, ఎందుకంటే ఇదంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంస్థ కాబట్టి. ఆధ్యాత్మికమైనటువంటి కష్టం అంటే భక్తుడు గణనీయంగా ప్రగతిని సాధిస్తాడు, కానీ అభక్తుడు గణనీయంగా ప్రగతిని సాధించలేడు. కారణం ఏమిటి అంటే, భక్తుడు ఏది కూడా నాది అనుకోడు, అంతా కృష్ణుడిది అనుకుంటాడు. వచ్చినా కృష్ణుడికే పెడతాడు, రాకపోయినా కృష్ణుడు కోసమే శ్రమ పడతాడు. అలాంటప్పుడు మొత్తం కృష్ణుడిది అనేటువంటి భావంలో ఉన్నప్పుడు మొత్తం కృష్ణుడు, ఇదంతా కూడా ఈ అంచనాలను మించిపోయేటువంటి ప్రగతిని కృష్ణుడు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మనకి మన కళ్ళ ముందే ఉన్నటువంటి ఉదాహరణ కృష్ణ పాదార విందాల చెంత అర్పించకుండా గనక మనం గనక భౌతికంగా ఎంత కష్టపడ్డా కానీ మన ప్రగతి అంత ఉండదు అని చెప్తున్నారు. సో దానికి మనకి ఇస్కానే ఉదాహరణ. సో ఈ 2 శ్లోకాలు నేను చదువుతాను మాతాజీ ఫాస్ట్గా. 48వ శ్లోకం: నామకర్మ కల్పోపి విఫలాయేశ్వర అర్పిత కల్పతే పురుషస్వైవ సమ సహ్యాత్మాధయితో హిత. భగవద్ అర్పితముకు కర్మలు అల్ప పరిమాణంలో వనరించినను ఏనాడునూ వృధా కావు. పరమజనకుడైనటువంటి భగవానుడు సహజముగానే జీవుల ఈడ పరమప్రియమును కలిగి ఉన్నాడు, వారి శుభము కొరకు వర్తించువాడనై ఉండును. మనం ఏ కొంచెం అర్పించినా కానీ మనకి ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. భగవంతుడికి అర్పించేది కొంచెమైనా చాలు, మనకి దానికి ఫలితం అనేటువంటిది సహజంగానే చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే భగవంతుడికి మనం అంటే ఇష్టం కాబట్టి. మనం అర్పిస్తే భగవంతుడు మనకి చాలా ఇస్తారు.
కుచేలుడు ఎంత ఇచ్చాడండి? ఒక పిడికెడు అడుగులు ఇచ్చాడు. కానీ కుచేలుడికి ఎంత తిరిగి ఇచ్చారు భగవంతుడు? తను లెక్కించుకోలేనంత తిరిగి భగవంతుడు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అది 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 భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందుకనే భక్తులు సర్వస్వం అర్పిస్తారు, కానీ మనం కొంచెం అర్పించినా చాలు దానికి ఎన్నో రెట్లు మనకి భగవంతుడు తిరిగి ఇస్తారు అని చెప్తున్నారు. భగవద్గీత 2.40 ఎందు శ్రీకృష్ణ భగవానుడు స్వల్పమప్యస్య ధర్మస్యా త్రాయతే మహతో భయాత్ అని పలికిను, అనగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ ధర్మమును అల్ప పరిమాణంలో వనరించినను గొప్ప ఫలమును కోసగలదు. భగవంతుడికి వనరించినటువంటి అల్పమైనటువంటి సేవ అయినను జీవుని మహాప్రసాదము నుండి మహాప్రమాదము నుండి రక్షించిన వైనములు ప్రపంచ చరిత్రలో ఎన్నియో కలవు. ఉదాహరణకు దేవదేవుడు అజామిలుడు నరకమున పడుట అనడి ఘోర ప్రభావం నుండి రక్షించను. అజామిలుడు జీవితాంతమున నారాయణ నామమును ఉచ్చరించుట చేత రక్షింపబడను. నిజమునకు అతడు నారాయణ నామమును ఉద్దేశపూర్వకంగా ఉచ్చరించలేదు. ఆ సమయంలో అతడు నారాయణ నామధేయుడకు తన చిన్న పుత్రుడిని మాత్రమే పిలిచియుండెను. అయినను నారాయణుడు ఆ నామస్మరణను గంభీరముగా గైకొనడు. అందువలన అజామిలుడు తన జీవితాంతం నారాయణ స్మరణం వలన కలిగినటువంటి ఫలితమును సాధించగలిగింది. ఎవడైనా నారాయణ కృష్ణ రామ నామములను జీవితాంతమును స్మరించగలిగినచో శీఘ్రమే భగవద్ధామమును చేరగలడు. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడే మన ప్రేమ లక్ష్యమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనం ఎన్నియో కోరికలను కలిగి ఉండవచ్చు, కలుగుచుండరు, కానీ భగవంతుని సన్నిధికి చేరినంతనే మనము పరిపూర్ణమై పూర్ణ సంతృప్తిని పడేయగలము. తల్లి ఒడిలోకి చేరినటువంటి బాలుడు వెంటనే సంతృప్తుడగుటతో దీన్ని పోల్చవచ్చును. భక్త ధ్రువుడు తపస్సు ద్వారా ఏదో కొంత లాభమును, కొంత భౌతిక లాభమును పొందగోరి అడవికి ఏగినను భగవద్ దర్శనము అయినంతనే స్వామి నాకు ఎట్టి వరములు వలదు, నేను ఇప్పుడు పూర్ణ సంతుష్టుడనైతిని అని పలికను. ఒకవేళ ఎవడేని భగవత్ సేవ ద్వారా కొంత భౌతిక లాభమును పొందగోరను కఠిన పరిశ్రమ లేకుండానే దానిని అత్యంత సులభముగా పడేయగలడు. కనుకనే శాస్త్రము ఇట్లు ఉపదేశించుతుంది. అకామ సర్వకామో వా మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. మనుషుడు సమస్తమును వాంఛించినను లే దేనిని కోరుకున్నను లేదా సాయుధ్య ముక్తిని కోరినను భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణుని సేవించినప్పుడే బుద్ధిమంతుడు అని పిలువబడును. మనుషుడు భౌతిక వాంఛలను కలిగి ఉన్నను భగవత్ సేవ ద్వారా తాను కోరినవన్నింటినీ నిస్సందేహముగా పడేయగలడు. భక్త ధ్రువుడు పడినటువంటి కష్టము, భక్త ధ్రువుడు పొందినటువంటి లాభము, భౌతిక లాభము ఆధ్యాత్మిక లాభము కంపేర్ చేయడానికి ఉందా? 5 నెలలు కష్టపడితే భక్త ధ్రువుడు పొందినట్టు ధ్రువ నక్షత్రాన్ని మనం పొందగలమా, ధ్రువరాజ్యాన్ని మనం పొందగలమా? అది భక్తుడు సాధించేటువంటి ప్రగతి ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ఈవెన్ ఆధ్యాత్మిక లాభం కూడా ఉంటుంది. అందుకని మనకు కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా చివరికి సాయుధ్య ముక్తి కావాలి అని కోరుకున్నా కానీ భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి భక్తుడుగా మారడం అనేటువంటిది ఉచితము. అప్పుడు మాత్రమే మనకి ఆ కోరికలన్నీ తీరతాయి అనేటువంటి విషయం చెప్తున్నాం. యదా హి స్కంద శాఖానాం తరోర్మూలావసేచనం ఏవమారాధనం విష్ణో సర్వేషాత్మ సర్వేషం ఆత్మనశ్చహి. వృక్ష మూలమునకు నీరు పోసినప్పుడు దాని కాండము కొమ్మలు సహజముగానే తృప్తి చెందగలవు. అట్లే మనుషుడు విష్ణు భక్తుడైనప్పుడు ఎల్లరూ సేవింపబడినట్లుగును. ఏలయనగా ఆ దేవదేవుడే ఎల్లరకు పరమాత్ముడై ఉన్నాడు. పద్మపురాణం నుండి ఇట్లు చెప్పబడింది, ఆరాధనాం సర్వేషాం విష్ణోరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. అన్ని ఆరాధనలు విష్ణు ఆరాధనమే శ్రేష్టమైనది, కానీ వైష్ణవ ఆరాధనము విష్ణు ఆరాధన కన్నాను శ్రేష్టతరమైనది. భౌతిక వాంచ అనురక్తులకు జనులు పలువురు దేవతలను ఆరాధింతురు. జనులు పలు కోరికలతో సతమతమయ్యేడు కారణమున శివుని బ్రహ్మని కాళికను దుర్గాదేవుని గణేషుని సూర్యుణ్ణి వాంఛాసిద్ధికై ఆరాధింతురు. కానీ భాగవతము ఇదే భాగవతం నందే ఇంకొక చోట ఇట్లు చెప్పబడినది, యథాతరోర్మూలని చేయన తృప్యంతి తత్స్కంధ భుజోపశాఖ ప్రాణోపహారార్చ యథేంద్రియాణం తథైవ సర్హ్యార్హ సర్హ్యార్హణం అచ్యుతేజ. వృక్ష మూలమునకు నీరు పోయడం ద్వారా కాండమును కొమ్మలను ఫలపుష్పములను సంతృప్తి పరిచినట్లుగును, ఉదరమునకు ఆహారమును వసగటం ద్వారా దేహేంద్రియములన్నింటికి సంతృప్తి పరచగినట్లు ఆరాధన ద్వారా మనుషుడు ఎల్లరూ సంతృప్తి పరచగలడు. మా కృష్ణ చైతన్య ఉద్యమం ఏదో శాఖాపరమైనటువంటి ధార్మికోద్యమము కాదు. నిజమునకు ఇది విశ్వ కళ్యాణమునకే ఉద్దేశించబడినది. కులమత జాతి వివక్ష లేకుండా ఎవరైనను దీని ఎందు ప్రవేశమును పడవచ్చును. మనుషుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చించుటను నేర్చినచో పూర్ణ సంతృప్తిని బడిసి పరిపూర్ణుడు కాగలడు. కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క గొప్పతనం ఏమిటో ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను గనక మనం ఆరాధిస్తే
సమస్త విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవులని, జీవరాశుల్ని, దేవతలని, దేవుళ్ళని అందరినీ కూడా మనం పూజించినట్లే అవుతుంది అని చెప్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక దేవీ దేవత దగ్గరికి ఏదో కోరిక కోసం, ఆ కోరికని తీర్చుకోవడం కోసం, కోరికని నెరవేర్చుకోవడం కోసం ఆ దేవతలను పూజించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దానికంటే ఉత్తమమైనటువంటి పూజ కృష్ణ భగవానుడి పూజ అని చెప్తున్నారు. నెక్స్ట్, నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సామృతం. దేవా, భూత భవిష్యత్ వర్తమానములు అనే కాల పరిధికి పరముగా ఉండే నిత్యుడు ఒక నీకు వందనములు. నీ కర్మలు అచించములు, నీవు త్రిగుణములకు అధిపతివి. గుణాతీతుడవైనందున నీవు భౌతిక కల్మషములకు దూరుడు. నీవు త్రిగుణములను నియంత్రించు వాడవైనవును ప్రస్తుతము సత్వగుణములకు అనుకూలుడై ఉన్నావు, అనుకూలుడవై ఉన్నావు. అట్టి నీకు మేము వందనములను తెలియజేస్తున్నావు. భౌతిక గుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పరమైనటువంటి వాడు భగవానుడు. భౌతిక గుణ ప్రభావంలో లేకున్నా కానీ నీవు సత్వగుణానికి ఇప్పుడు అధిపతిగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి నీకు మా యొక్క వందనములు అని చెప్తున్నారు. త్రిగుణముల చే ప్రకటమయ్యే భౌతిక కలాపములను భగవంతుడే నియంత్రించను. నిర్గుణం గుణభ్రోక్త అని భగవద్గీత యందు తెలుపబడినట్లు భగవానుడు గుణాతీతుడే అయినను ఆ గుణమును నియంత్రించు వాడై ఉన్నాడు. ఈ గుణ నియంత్రణకే అతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులుగా అవతరించడు. అందుకనే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గుణావతారము అని అంటాం. ఎందుకంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కళ్ళ అధిపతిగా భగవంతుడే అవతరించుకున్నారు. గుణాలకి అతీతుడైనటువంటి భగవానుడు గుణాలను నియంత్రించేటువంటి విధంగా ఆయన అవతరించారు అని చెప్తున్నారు. ఈ గుణ నియంత్రణకి అతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులుగా అవతరించను. ఈ ప్రకారం అతడు విష్ణువు రూపమును స్వయంగా సత్వగుణ పరిరక్షణకు పూనుకొని రజస్తమో గుణ భారమును బ్రహ్మరుద్రులకు అప్పజెప్పెను. ఆయనను మొత్తం మీద అతనే త్రిగుణములకు నియామకుడు. విష్ణువు సత్వగుణ కార్య పరిరక్షణకు పూనుకునివాడు కనుక దేవతల ఇచ్ఛాపూర్తి కలుగుగలదని బ్రహ్మ తన ఆశాభావమును వెలిబుచ్చను. తమో గుణయుతులైనటువంటి రాక్షసుల చే దేవతలు మిగులు పీడితులై పీడింపబడినారు. కానీ బ్రహ్మదేవుడు ఇంతకు ముందు తెలిపినట్లుగా సత్వగుణ సమయము ఇప్పుడు అరుదించినందున దేవతలు తమ కోరికలు ఈడేరుటకు ఈడేటును సహజముగానే అభిలషించవచ్చును. దేవతలు జ్ఞాన సంపన్నులని భావింపబడుదురు. ఆయనను వారే భగవద్ విజ్ఞానమును ఎరుగజాలకుంటేని. కనుకనే భగవానుడు ఇచ్చట అనంతాయ అని సంబోధింపబడినాడు. బ్రహ్మదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగినప్పటికి దేవదేవుడు నారాయణుని అనంతమగు జ్ఞానాన్ని ఎరుగ అసమర్థుడయ్యను. శ్రీమద్ భాగవతంలోని దేవతల రక్షణకై భగవంతునకు మొరపెట్టుకునుట అను అష్టమ స్కందములోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమానం. సో భగవంతుడు అన్ని గుణాలకి కూడా అధిపతి. దేవతలందరికీ కూడా భగవంతుడు ఎందుకు సహాయం చేస్తారు అని అంటే, ఇప్పుడు భగవంతుడు సత్వగుణానికి అధిపతిగా అవతరించి ఉన్నారు కాబట్టి దేవతలందరూ సత్వగుణంలో ఉన్నారు కాబట్టి సత్వగుణంలో ఉన్నటువంటి పూజ ఏదైతే ఉంటుందో దానికి భగవంతుడు ప్రసన్నుడవుతారు. సత్వగుణయుతమైనటువంటి ఆరాధనకి భగవంతుడు ప్రసన్నుడవుతారు. అందుకనే దేవతల యొక్క కోరికల్ని భగవంతుడు తప్పకుండా తీరుస్తారని బ్రహ్మదేవుడికి నమ్ముతారు. కాబట్టి ఇది సమయం అయిపోయింది, సత్వగుణంలో ఉండాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి దేవతలందరినీ కూడా విష్ణు ఆరాధనకి తీసుకుని రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి దేవతలందరికీ కూడా జ్ఞానం ఉంది, బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానం ఉంది. బ్రహ్మదేవుడికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసు, అయినప్పటికీ బ్రహ్మదేవుడికి భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేరు. దేవతలకు జ్ఞానం ఉంది, బ్రహ్మదేవుడు అంత జ్ఞానం లేకపోయినా దేవతలకు కూడా జ్ఞానం ఉంది. అలాంటి దేవతలు కూడా భగవంతుడిని తెలుసుకోలేరు. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి అనంతుడు అని అనడం అనేటువంటిది కూడా జరిగింది. అనంతమైనటువంటి అనంతాయ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆయన యొక్క లీలని, ఆయన యొక్క శక్తులని, ఆయన యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఓకే, ఇక్కడ వరకు కూడా బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు అయిపోయి ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. అది 6వ అధ్యాయంలో మనం చూద్దాము. భగవంతుడు ప్రత్యక్షమై ఏ విధంగా దేవతలకి సలహా ఇస్తారు, ఏ విధంగా వాళ్ళు కోల్పోయినటువంటి సమస్త ఐశ్వర్యాలను తిరిగి పొందడానికి ఏ విధంగా వాళ్ళు కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తారు అనేటువంటిది మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. ఇప్పుడు దేవతలని దానవులు డామినేట్ చేస్తున్నారు. మనకంటే బలమైనటువంటి వాళ్ళుగా ఉన్నారు, దేవతల కంటే కూడా బలమైనటువంటి వాళ్ళుగా దానవులు ఉన్నారు. భగవంతుడి సలహా ఏంటి? దానవుడితోటి సంధి చేసుకోవాలి. అంటే మనకంటే బలమైన వాళ్ళతోటి మనం సంధి చేసుకోవాలి. సంధి చేసుకున్నప్పుడు మనం విజయాన్ని సాధిస్తాం. ఏ విధంగా అంటే, ఒక బుట్టలో బంధింపబడినటువంటి పాము, జనరల్గా పాము ఏం తింటుందండి? పాము ఎలుకలని కప్పలని తింటుంది కదా.
ఒకవేళ పాము కనుక బుట్టలో బంధింపబడి ఉందనుకోండి, ఆ బుట్టలో నుంచి బయటికి రావాలంటే పాము ఏం చేయాలి? ఎలుకతో సహాయం చేయాలి, ఎలుకతో ఎలుక సహాయం తీసుకోవాలి, ఎలుకతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎలుక పాముకి శత్రువు, పాము ఎలుకకి శత్రువు. మరి రెండు శత్రువులైనా కానీ ఒకవేళ అదే బుట్టలో ఎలుక ఉందనుకోండి, పాము ఏం చేయాలి? అదే బుట్టలో ఎలుకుంటే పాము ఏం చేయాలి? ఆ ఎలుక సహాయం తీసుకొని ఆ బుట్టని కత్తిరించి పాము ఆ బుట్టలో నుంచి బయటికి రావాలి. అది తెలివైనటువంటి ఎలుక యొక్క కర్మ, సారీ తెలివైనటువంటి పాము యొక్క కర్మ. అదే పాము నేను ఈ ఎలుకను చంపాల్సిందే, ఈ ఎలుక నాకు జన్మతః శత్రువు అని చెప్పేసి ఎలుకను చంపేసింది అనుకోండి, ఏమవుతుంది? తినేసింది అనుకోండి, ఏమవుతుంది? ఎలుక చస్తుంది, ఎలుకను తినేస్తుంది. కానీ పాము రక్షింపబడుతుందా? రక్షింపబడుతుంది, బుట్టలోనే ఉండిపోతుంది. కాబట్టి నిజమైనటువంటి తెలివైనటువంటి వాడు తనకంటే బలమైనటువంటి వాడిని, మన అవసరాలకి ఉపయోగపడేటువంటి వాడితోటి మిత్రత్వాన్ని పొంది ఉండాలి. సో ఇప్పుడు దేవతల కంటే అసురులు బలవంతులుగా ఉన్నారు, కాబట్టి అలాంటి అసురులతోటి సంధిని తీసుకోమని చెప్పేసి భగవంతుడు దేవతలకు సలహా ఇస్తున్నారు. ఆ సంధి ద్వారా ఏ విధంగా వాళ్ళ వాళ్ళు కోల్పోయింది మొత్తం మళ్ళీ వాళ్ళు పొందొచ్చో ఇక్కడ చెప్పబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ అధ్యాయంలో మనము చూద్దాం, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, వాళ్ళ సంధిని ఏ విధంగా భగవంతుడు కుదురుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పత్రభ్యశ్చ కృపాసింధుభ్యో వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ.